हाय फ्रेंड्स वेलकम टू तेलुगु हॉरर बुक यूट्यूब चैनल वीडियो नेनु मीकु सिक्किन 4 मूवी नी तेलुगुलो एक्सप्लेन चेयबोतुन्नानु इंतकु मुंदे नेनु सिक्किन 1 2 3 मूवीस एक्सप्लेनेशन वीडियोस नी पोस्ट चेसेसानु मीरु इंका वाटिनि चूडकपोते डिस्क्रिप्शन लो इच्चिन लिंक्स नी क्लिक चेसि मीरु वाटिनि चूसेयंडि इक एमात्रं लेट चेयकुंडा मूवी स्टोरीलोकि वेल्लिपोदां ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక ఇంటి ముందు ఉన్న ఒక సమాధిని మనకు చూపి ఆ ఇంట్లో ఒక ముసలాయన విచిత్రంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అతని ఎదురుగానే ఒక మహిళ బెడ్ మీద భయపడుతూ కూర్చుని ఉంటుంది తర్వాత మనకి ఆ వ్యక్తి వెనకాల ఒక భయంకరమైన ఆత్మ కనిపిస్తుంది ఇక్కడతో ఆ సీన్ ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ సీన్లో హిలాల్ అనే అమ్మాయి ఒక బుక్లో రాస్తూ తన ఫ్యామిలీని మనకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు ఫైజా నాన్న పేరు హలీల్ వాళ్ళ తమ్ముని పేరు ఒమేర్ చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ అబ్బాయి మాట్లాడడం చాలా వరకు తగ్గించేశాడు హలీల్కి బిజినెస్లో లాస్ రావడం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు అందువల్లే వాళ్ళు తమ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యారు అని హిలాల్ మనకు డైరీలో రాస్తూ చెబుతూ ఉంటుంది వాళ్ళు ఏ ఇంటికి షిఫ్ట్ అయ్యారో తెలుసా మనకి మూవీ స్టార్టింగ్లో చూపించారు కదా అదే ఇంటికి హిలాల్ వాళ్ళ తాత అంటే హలీల్ వాళ్ళ నాన్న చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన్ని వాళ్ళ ఇంటి ముందే ఖననం చేసుకుంటారు మూవీ స్టార్టింగ్లో మనకు చూపించింది అదే సమాధిని హలీల్ వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి హలీల్ వాళ్ళ అమ్మ దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కాలం గడుపుతూ ఉండేది హలీల్ వాళ్ళ అమ్మ పనులన్నీ రహీం అనే పని మనిషి చేసి పెడుతూ ఉండేది ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత హలీల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ సహాయం కోసం అడుగుతాడు కానీ ఒక్కరు కూడా అతనికి సహాయం చేయడానికి ముందుకు రారు అందుకు హలీల్ చాలా డిప్రెస్ అయిపోయాడు ఒకరోజు హలీల్ వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు కానీ ఉమర్ మాత్రం ప్లేట్తో విచిత్రంగా సౌండ్లు చేస్తూ ఉన్నాడు ఒక ముద్ద కూడా భోజనం చేయకుండా రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటానని హిలాల్ ఒమేర్ రూమ్కి వెళ్ళింది ఒమేర్ అసలు నాకు ఈ ఇంట్లో ఉండడానికి ఇష్టం లేదు రహీం చేసిన వంటను తినడానికి కూడా నాకు ఇష్టం లేదు అని చెప్తాడు ఒకరోజు ఒమేర్ నిద్రలోంచి పైకి లేచి ముఖానికి బట్ట కప్పుకొని సమాధి అవ్వా అంటూ విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు హిలాల్ అతన్ని సమాధానపరిచి నిద్రపుచ్చింది కొద్దిసేపటి తర్వాత కాలింగ్ బెల్ మోగింది అసలు ఈ టైంలో ఎవరబ్బా చూద్దాం అని హలీల్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా అతని ఫ్రెండు నువ్వు మార్నింగ్ వచ్చి నన్ను సహాయం అడిగావు కానీ నేను ఏం మాట్లాడలేకపోయాను నన్ను క్షమించు అని ఒక సూట్ కేస్ తెచ్చి వెళ్ళిపోయాడు ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బు ఉంది దాన్ని చూసి హలీల్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంటి బయట ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించింది తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఒమర్ వాళ్ళ నాన్న సమాధి ముందు నిలబడి ఉంటాడు అలా చూస్తూ ఉండగానే ఒమేర్ ఆ సమాధిలోకి దూకేస్తాడు ఎలాగైనా కాపాడాలి అని హలీల్ ఆ సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు ఆ సమాధిలో ఒక భయంకరమైన డీమన్ ఉమర్ని లోపలికి లాగేసింది ఇంతలో సడన్గా హలీల్ నిద్రలోంచి మేలుకున్నాడు అంటే ఇంతవరకు జరిగింది హలీల్ కలలో అన్నమాట ఇలాంటి సేమ్ ఇన్సిడెంట్స్ ఉమర్ కూడా ఎదురవుతాయి ఈ మధ్యనే హలీల్ తన తల్లి దగ్గరికి వచ్చి దాచిపెట్టిన డబ్బు ఎక్కడా అని రహీంను అడుగుతాడు కానీ రహీం మాత్రం నాకేం తెలీదు అని సమాధానం చెప్తుంది దాన్ని బట్టి మనకు రహీం మనకేదో దాచిపెడుతుంది అని అర్థమవుతుంది మరుసటి రోజు మార్నింగ్ ఉమేర్ స్విచ్ బోర్డులో వేలు పెట్టి ఏదో బయటికి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే కరెంట్ షాక్ కొట్టి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు ఇంట్లో వాళ్ళు ఉమేర్ని ఎత్తుకుని ఒక బెడ్ మీద పడుకొని పెట్టారు కొద్దిసేపటి తర్వాత ఉమేర్కి స్పృహ వచ్చింది రహీం ఆ స్విచ్ బోర్డులో నుంచి కొన్ని పేపర్ పీసెస్ని తీసి ఫైజాకి ఇచ్చింది ఇవి హలీల్ వాళ్ళ నాన్నవి ఇందులో ఒక సింబల్ని రాసి ఇలా ఇంట్లో దాచిపెట్టారు అని చెప్పింది ఫైజా తన సిస్టర్ని ఇంటికి పిలిచి రహీం చెప్పిందంతా వాళ్ళ సిస్టర్తో చెప్పింది ఆమె ఆ పేపర్ పీసెస్ని చదవడానికి ట్రై చేసింది కానీ అందులో ఒక పీస్ ఎగిరిపోయి ఉంటుంది నెక్స్ట్ సీజన్లో మనకి సిక్కిన్ 3 మూవీలో ఉన్న ఓరని చూపిస్తారు మీరు సిక్కిన్ 3 మూవీ చూసుంటే ఈ ఓరన్ గురించి మీకు తెలిసే ఉంటుంది సిక్కిన్ 3 మూవీ ఎండింగ్లో ఓరన్ ఇల్లు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పాను అతను దూరంగా ఒక చోటుకి వెళ్ళి లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు ఈ సిక్కిన్ 4 మూవీలో కూడా ఇతని క్యారెక్టర్ని యాడ్ చేశారు
ఒకరోజు హలీల్ ఉమర్తో కలిసి కారులో బయటికి వెళ్ళాడు. కారులో ఉన్న ఉమెర్ని చూసి ఊరన్ దేవుడా ఆ అబ్బాయిని నువ్వే కాపాడాలి అని వేడుకుంటాడు. అయితే అలా ఎందుకు వేడుకున్నాడు అనేది మీకు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో ఫైజా రెహమన్ని వెతుక్కుంటూ వాళ్ళ అత్తగారి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ అత్తయ్య విచిత్రంగా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి భయపడి ఫైజా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ రూమ్లో రెహమన్ ఉండదు. రెహమన్ని వెతుక్కుంటూ ఫైజా అండర్ గ్రౌండ్కి వెళుతుంది. అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ లాక్ అయి ఉంటుంది. తన శక్తినంతా ఉపయోగించి ఆ డోర్ లాక్ని బదులుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ లాక్ మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఇంతలో రెహమన్ అక్కడికి వచ్చి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. అందుకు ఫైజా, నిన్ను వెతుక్కుంటూ పైకి వచ్చాను కానీ నువ్వు పైన లేవు. నేను పైనే ఉన్నాను కదా, అసలు మీరు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారా అని కాన్ఫిడెంట్గా చెప్తుంది. నెక్స్ట్ సీన్లో హలీల్ డబ్బు ఎక్కడ దొరకలేదని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఫైజా అతని దగ్గరకు వచ్చి అండర్ గ్రౌండ్లో లాక్ అయిన రూమ్ గురించి చెబుతుంది. మీరు డబ్బు కోసం వెతుకుతున్నారు కదా, ఒకవేళ మీ అమ్మ అండర్ గ్రౌండ్లో లాక్ అయిన రూమ్లో డబ్బు దాచిపెట్టిందేమో. వెంటనే హలీల్ రెహమన్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ గురించి విచారించాడు. అందుకు రెహమన్ ఇలా చెప్పింది, మీ నాన్న ఆఖరి క్షణాల్లో అదే రూమ్లోనే కాలం గడిపాడు, మీరెవరు ఆ రూమ్లోకి వెళ్ళడానికి మీ అమ్మకు ఇష్టం లేదు అని చెప్పింది. కానీ హలీల్ అదేం పట్టించుకోకుండా అండర్ గ్రౌండ్లో ఉన్న రూమ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ రూమ్ మాత్రం అసలు ఓపెన్ అవ్వలేదు. కానీ రోజు రోజుకి వాళ్ళకి అక్కడున్న దయ్యాలతో చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి విచిత్ర అనుభవాలు ఎదురయ్యాయి. నెక్స్ట్ సీన్లో ఉమెర్ హలీల్ దగ్గర ఒక విషయాన్ని చెప్పాడు. నేను ఓరెన్ అనే వ్యక్తితో డైలీ మాట్లాడుతూ ఉన్నాను, మేమిద్దరం దూరంగా ఉన్నా కూడా మాట్లాడుకోగలుగుతున్నాం అని చెప్పాడు. అయితే ఆ పిల్లాడి మాటలు హలీల్కి అర్థం కాలేదు. నెక్స్ట్ సీన్లో ఓరన్ ఒక పూజారిని కలిశాడు. నన్ను ఉమెర్ అనే ఒక అబ్బాయి కాంటాక్ట్ అయ్యాడు, మేమిద్దరం దూరంగా ఉన్నా కూడా ఆ అబ్బాయి నాతో మాట్లాడగలుగుతున్నాడు, అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అని ఓరన్ ఆ పూజారిని అడిగాడు. అందుకు ఆ పూజారి, బహుశా ఆ అబ్బాయి ఇబ్బందులు ఉన్నాడేమో, నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడేమో, ఆ అబ్బాయి సహాయం కోసం అడిగినప్పుడు తప్పకుండా నువ్వు అబ్బాయికి సహాయం చేయాలి అని ఆ పూజారి ఓరన్తో చెప్పాడు. మరుసటి రోజు రాత్రి హలీల్ ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న రూమ్ తాళాలని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు. లోపల మొత్తం చీకటిగా ఉంది. అక్కడ చాలా స్టాచ్యూస్ ఉంటాయి. హలీల్ అక్కడ ఆ స్టాచ్యూస్ ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు హలీల్కి ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఒక కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ తీసుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఒక డీమన్ హలీల్ దగ్గర, నువ్వు ఈ ఇల్లుని అమ్మాలి అనుకుంటున్నావుంటగా ఈ ఇల్లుని అమ్మడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇస్తుంది. ఇంతకుముందు ఫేజా సిస్టర్ ఆ పేపర్ పీసెస్ని చెదడానికి ట్రై చేస్తున్నప్పుడు అందులో ఒక పీస్ మిస్ అయ్యింది అని చెప్పాను కదా, అది ఫేజా దగ్గరే ఉంటుంది. ఫేజా సిస్టర్ ఫేజాకి కాల్ చేసి, నీ దగ్గర ఉన్న చీటిని వెంటనే కాల్ చేయి, ఎందుకంటే అది చాలా ప్రమాదకరం, అందులో దయ్యల లోకానికి వెళ్ళడానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి అని చెప్పింది. వెంటనే ఫేజా ఆ పేపర్ పీస్ని కాల్చి పడేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ హలీల్ ఏదో పని మీద బయటికి వచ్చాడు. అక్కడ రోడ్లో అతనికి రెహమన్ కనిపించింది. వెంటనే హలీల్ ఫేజాకి కాల్ చేసి రెహమన్ ఇంట్లోనే ఉందా లేదా చూడు అని అడిగాడు. అందుకు ఫైజా, రెహమన్ ఇక్కడ ఇంట్లోనే ఉంది అని చెప్పింది. ఆమె మాటలు విన్న హలీల్ షాక్కి గురయ్యాడు. ఆమెనే ఫాలో చేస్తూ ఆమె ఇంటి వరకు వెళ్ళిపోయాడు. ఇక్కడే మనకు మూవీ యొక్క యాక్చువల్ సస్పెన్స్ రివీల్ అవుతుంది. రెహమన్ హలీల్తో ఇలా చెబుతుంది, మీ అమ్మ ఒక పెద్ద మంత్రగత్తె, ఆమెకు చేతబడి విద్యలు తెలుసు అని. అప్పుడు మీ నాన్నగారి ఆరోగ్యం కూడా బాగలేదు, డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయలేమని చేతులెత్తేశారు, కానీ మీ అమ్మ మాత్రం ఆవిడకి తెలిసిన చేతబడి విద్యలతో ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయాలనుకుంది. ఆ చేతబడి ప్రయోగించిన తర్వాత మీ నాన్నగారి ఆరోగ్యం బాగుపడింది, ఆయన మెంటల్ కండిషన్ చాలా దారుణంగా తయారైంది అని చెప్పింది. ఆయన పూర్తి జీవితాన్ని ఆ అండర్ గ్రౌండ్లో ఉన్న ఆ రూమ్లోనే గడపడానికి ఇష్టపడ్డాడు. అంతేకాకుండా మీ నాన్న ఆ రూమ్లో తనలో తానే మాట్లాడుకునేవాడు. ఒకరోజుకి మీ అమ్మకి అనుమానం వచ్చి ఆ రూమ్లోకి వెళ్ళి చెక్ చేసింది. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని చూసి మీ అమ్మ షాక్ అయిపోయింది, ఎందుకంటే ఆ రూమ్లో మీ నాన్న ఒక ఆత్మతో మాట్లాడేవాడు.
మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళి అసలేంటిదంతా మీరు అసలు ఎవరితో మాట్లాడుతున్నారో అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని అడిగినప్పుడు మీ నాన్న ఇలా చెప్పాడు, నాకు దయ్యాల లోకంలో ఉన్న ఒక ఆత్మతో అక్రమ సంబంధం ఉంది, ఆమెకు నాకు ఒక పాప కూడా పుట్టింది అని చెప్తాడు. ఆ ఆత్మ ఎలా వచ్చిందో తెలుసా? మీ అమ్మ మీ నాన్న మీద ప్రయోగించిన చేతపడి వల్ల. ఆ ఆత్మ మీ నాన్న దగ్గరకు వచ్చి, నీ హెల్త్ని నేను బాగు చేస్తాను, నన్ను పెళ్లి చేసుకో అని అడిగినందుకు మీ నాన్న అందుకు ఒప్పేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ ఆత్మ మీ నాన్నకు భార్యగా అదే రూమ్లోనే ఉంటుంది. మీ అమ్మ మీ నాన్నని ఆ ఆత్మ నుండి ఎలాగైనా కాపాడాలి అని మీ నాన్నకు నిద్రమత్తనిచ్చి మళ్ళీ మీ నాన్నపై చేతబడి ప్రయోగించింది. ఆ ఎక్స్పెరిమెంట్లో మీ నాన్నకి ఆత్మకి పుట్టిన పాప చనిపోతుంది. ఆ చేతబడి వల్ల మీ నాన్న కూడా చనిపోయాడు. అది చూసి ఆ ఆత్మకు చాలా కోపం వచ్చింది. తన భర్తను తన బిడ్డను చంపినందుకు మీ అమ్మని ఆ ఆత్మ ప్రాసెస్ చేసింది. ఆ రోజు నుంచి ఆ ఆత్మ మీ అమ్మను చాలా బాధ పెడుతుంది. అప్పటి నుంచి నన్ను ఆ ఆత్మ మీ ఇంటికి రావడానికి అనుమతించలేదు. అందుకు హలీల్, అదేంటి మీరు ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉన్నారు కదా అని అడిగితే, లేదు మీ ఇంట్లో ఉన్నది నేను కాదు ఆ ఆత్మ, ఆ రోజు నుంచి ఆ ఆత్మ నన్ను మీ ఇంటికి రావడానికి అసలు అనుమతించలేదు అని చెప్పింది. అది విన్న హలీల్ వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్యతో మనం రేపే ఈ ఇంటిని ఖాళీ చేద్దాం అని చెప్పాడు. ఆ రోజు రాత్రి హలీల్కి ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆ అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి వాళ్ళని చంపడానికి ట్రై చేశాడు. ఉమర్ ఓరాన్తో కమ్యూనికేట్ అయ్యి ఈ విషయాన్ని చెప్పాడు. వెంటనే ఓరాన్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళందరినీ కాపాడాడు. అతనికి ఉన్న శక్తులతో హలీల్ వాళ్ళ అమ్మని ఆత్మభారి నుంచి కాపాడి ఆత్మని ఒక పవిత్రమైన జలంతో కాల్చి చంపేశాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది.